అసలు యూట్యూబ్ మనుగడనే లేకుండా చేస్తామన్నట్టుగా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యాఖ్యలు చాలా బాధాకరంగా ఉన్నాయి. సో దీని మీద ముందుగా తెలంగాణ విఠలన్న గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. చాలా మంది రావాల్సి ఉండే, మరి రాలేదు. దీని మీద ఈ టాపిక్ మీద ఇప్పటికే జీటీవీ వాళ్ళు ఒక చర్చ పెట్టారు, మొన్న తెలంగాణ ఆన్లైన్ జర్నలిస్ట్ వాళ్ళు కూడా ఒక చర్చ పెట్టారు. అంటే ఇప్పుడు సీఎం గారు ఏం మాట్లాడారు అనేది ఒకటి రాజకీయ కారణాల్లో పక్కకు పెడితే, అసలు మనం జర్నలిస్టులుగా ఈరోజు ఎదుర్కొంటున్న సవాలు ఏంటి, ఆన్లైన్ మీడియా భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది, మనం ఎక్కడ తప్పు చేయకుండా ఎట్లా ఉండాలనేది, ఇప్పుడు గొంగట్ల కూర్చొని ఇంటికలు ఎదుర్కొంటున్న సమాజంలో ఎవరో రాజకీయ నాయకులు, ఎవరు జర్నలిస్టులు, ఏది వార్త అని చెప్పే బదులు మనకి మనమే ఒక స్వీయ నియంత్రణ సెల్ఫ్ అంబుడ్స్మెంట్ సిస్టమ్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ఇప్పుడు ఈ చర్చ ఇక్కడికి తక్కువ మంది రావచ్చు, కానీ ఈ మన ఛానల్స్ ద్వారా జనంలో విస్తృతంగా చర్చ జరగాలి. కాబట్టి ఇది అర్థవంతమైన చర్చగా ఉండాలని చెప్తూ ఇక్కడ నుంచి మనం ప్రెస్ అకాడమిక్ కానీ లేకపోతే బ్రాడ్కాస్టింగ్ అసోసియేషన్ కానీ ఆన్లైన్ జర్నలిజంకి ఒక గైడ్ లైన్స్ అంటూ లేదు ఈ దేశంలో. కాబట్టి ఖచ్చితంగా ఇది డిజిటల్ మీడియా, మోడర్న్ మీడియాలో ఎక్కడో చోట మనకి మనమే అంబుడ్స్మెంట్ సిస్టమ్ పెట్టుకోవాలి. ముఖ్యంగా ఒక జర్నలిస్ట్ స్కాలర్గా, ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్గా మేము చదువుకుంటున్నప్పుడు కానీ పాఠాలు చెప్పేటప్పుడు ఏది వార్త, ఎవరు జర్నలిస్ట్ అనేది ఒక డిబేట్. అప్పుడు మా పుస్తకాలు చదివేటప్పుడు మనిషి కుక్కను కరిస్తే వార్త, కుక్క మనిషిని కరిస్తే వార్త కాదు అని. మరి ఇప్పుడు తర్వాత కాలంలో ఏబీకే ప్రసాద్ గారితో మేము ఒకసారి ఒక 2 డేస్ వర్క్షాప్ పెట్టినప్పుడు ప్రజలకు పనికొచ్చేది ఏదైనా వార్తని, ప్రజలకు పనికొచ్చే సమాచారం ఏదైనా వార్తని, ప్రజలకు పనికిరాని ఏ సమాచారం కూడా వార్త కాదని చెప్పారు. మరి ఎవరు జర్నలిస్టు, ఎవరు రిపోర్టరు, ఎవరు కరెస్పాండెంటు, ఎవరు స్ట్రింగరు అని రకరకాల ప్రశ్నలు వచ్చినప్పుడు ప్రజలకి సమాచారం చేరవేసే ఎవరైనా కూడా అది జర్నలిజం కిందకే వస్తుంది. నిజం చెప్పడమే నిజం, అదే జర్నలిజం అని చెప్పారు. అయితే ఇది డాక్టర్ ఒక వృత్తి, లాయర్ ఒక వృత్తి, మిగతా వృత్తిలాగా ఇది కూడా ఒక ప్రొఫెషన్ అని మనం స్వీకరించినప్పుడు ప్రొఫెషనల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది అవసరం. ప్రతి వృత్తికి కూడా కొన్ని నైతిక నియమావళి ఉంటుంది, కొంత కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుంది. కాబట్టి ఒక కేసీఆర్, ఒక రేవంత్ రెడ్డి, ఒక మోడీ గారు ఎవరో వచ్చి ప్రెస్కి రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టలేరు, కానీ మనకి మనమే పెట్టుకోవాల్సిన అవసరం ఏర్పడింది. లేకపోతే మన వృత్తిని మనమే కించపరచుకున్నట్టు ఉంటుంది. ఇలా ప్రధానంగా యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఎదురవుతున్న పెద్ద సవాలు ఏంటంటే క్రెడిబిలిటీ, అది యూట్యూబ్లో వచ్చింది అది ఫేక్ న్యూస్ అంటుంది. మరి న్యూస్ అంటేనే ఖచ్చితమైనది, న్యూస్ అంటేనే నిజమైనది. మరి ఒకసారి అది నిజమైన వార్త అయినప్పుడు ఫేక్ న్యూస్ అంటూ ఉండదు. ఇప్పుడు మనం యూట్యూబ్లో చెప్పినామా, వాట్సాప్లో చెప్పినామా, ట్విట్టర్లో చెప్పినామా, లేకపోతే పేపర్లో చెప్పినామా, రేడియోలో చెప్పినామా అనేది కానీ మనం చెప్పేది నిజమా కాదా, మనం చెప్పేదానికి ఖచ్చితత్వం ఉందా అన్నది కొలబడ్డా. మరి రేవంత్ రెడ్డి గారు ఇదే యూట్యూబ్ని బేస్ చేసుకొని, ఇదే సోషల్ మీడియాని బేస్ చేసుకొని ముఖ్యమంత్రిగా ఆయన కేసీఆర్ ఆయన ఇంటి మీద పడి దాడి చేసినప్పుడు ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా సపోర్ట్ చేయాలి. ఇదే ఓకేటీవీ శ్రావ్యా గారు కావచ్చు, మైపాల్ కావచ్చు, మన చెల్లిదండ్రులు కావచ్చు, కే న్యూస్ కావచ్చు, వీళ్ళు సపోర్ట్ చేశారు. అప్పుడేమో వీళ్ళకి వీళ్ళకి గొట్టంగాళ్ళుగా కనపడింది, ఇప్పుడేమో ఆ గొట్టంగాళ్ళు ఈ గొట్టంగాళ్ళు అని పెడుతున్నారు. ఇలా కేసీఆర్ గారు కూడా గతంలో ఇది సోషల్ మీడియా కాదు, యాంటీ సోషల్ మీడియా అని చెప్పారు. అంటే పాలకులకు ఎవరికైనా కూడా ప్రశ్నించేటోళ్ళు ఎవరైనా కూడా జర్నలిస్టులు కనపడరు, భజన చేసేటోళ్ళు జర్నలిస్టులు కనపడతారు. మరి అంటే వాళ్ళు ఇచ్చిన తాయిలాలు తీసుకొని వాళ్ళ బెనిఫిట్లు తీసుకొని భజన చేసేటోళ్ళు జర్నలిస్టుల, అసలు ఎవరు జర్నలిస్టులు ఎవరు? మరి మనం రేవంత్ రెడ్డి గారు మొన్న అన్నదానికి కౌంటర్ ఎవరన్నా సోషల్ మీడియాలో పెడుతున్నారు. మరి ఎవరు రాజకీయ నాయకులు? పాస్పోర్ట్ బ్రోకర్లా, లేకపోతే రియల్ ఎస్టేట్ బ్రోకర్లా, లేకపోతే మర్డర్లు చేసిన వాళ్ళ, లేకపోతే 100 కోట్లు పెట్టి ఎంపీ టికెట్, 50 కోట్లు పెట్టి ఎమ్మెల్యే టికెట్ కొనుక్కున్న వాళ్ళ? మరి ఎవరు ఎవరు రాజకీయ నాయకులు అనేది చర్చ కూడా వస్తుంది కదా. ఎదా రాజా తదా ప్రజా. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ఇదే సోషల్ మీడియాను బేస్ చేసుకొని ఇప్పుడు రాజకీయ ప్రదర్శనకర్తలుగా మారిపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి, కేసీఆర్, ఎల్లయ్యో మల్లయ్యో మనకి విలువలు నేర్పే పరిస్థితి వస్తే అది మంచిది కాదు. కాబట్టి మనం మన వ్యవస్థలో కొన్ని తప్పులు ఏ వ్యవస్థలోనే ఉంటాయి. ఇవాళ ఆన్లైన్ జర్నలిజం గురించి మాట్లాడుతున్నాం. అసలు ఆన్లైన్ అనేది ఇవాళ ఇమ్యూటబుల్ బ్యాంకింగ్ సిస్టమ్ మొత్తం ఆన్లైన్లోకి రావడం వల్ల మనకు ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయో కొన్ని రకాల ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయి. మరి అట్లా అని చెప్పి ఆన్లైన్ బ్యాంకింగ్ తీసేయలేము కదా. అదేవిధంగా రోబోటిక్ సర్జరీ వచ్చింది, డాక్టర్లు కూడా సర్జరీ చేయలేని దశలో రోబోట్స్ అద్భుతంగా సర్జరీ చేస్తున్నాయి. ఇలా నిన్నదాకా మొన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ అని ఒక ఇంటర్నేషనల్ సెమినార్ పెట్టుకొని ప్రపంచం అంతా టెక్నాలజీ వైపు అడుగులేస్తుందని చెప్తూ అదే ముఖ్యమంత్రి గారు ఆన్లైన్లో జర్నలిజం ఉండొద్దు, సోషల్ మీడియా ఉండొద్దు అంటున్నారు. ఇలా పత్రికలు
పత్రికలకు ఉండే విశ్వసనీయత ఏంటి అనేది గతంలో శేషయ్య గారు చెప్పారు. పెట్టుబడికి కట్టుకథలకు పెట్టుకున్న విషయ పత్రికలు ఈ పత్రికలు అని చెప్పి జనంలో ఆదరణ ఉంటే ఆటోమేటిక్గా నిలబడుతుంది. ఎలా చాలా పత్రికలు బోధపడుతున్నాయి, చాలామంది పేపర్ చదవడం బంద్ చేస్తున్నారు. ఇంకోటి ఎల్లో మీడియా, సో బ్లూ మీడియా, పింక్ మీడియా చేసింది. అంటే మెయిన్ స్ట్రీమ్లో వస్తే వార్త, సోషల్ మీడియాలో వస్తే వార్త కాదా? దానిలో నిజం ఉంటే అది వార్త అవుతుంది. కాబట్టి మనము ప్రెస్ అకాడమీ గైడ్ లైన్స్ కానీ, నేషనల్ బ్రాడ్కాస్టింగ్ అసోసియేషన్ గైడ్ లైన్స్ కానీ, ఎడిటర్ గిల్డ్స్ గైడ్ లైన్స్ తీసుకొని మనకి మనమే, ఇప్పుడు కప్పర ప్రసాద్ గారు సీనియర్ జర్నలిస్ట్ ప్రధాన ఛానల్ నడుపుతుంది తెలంగాణ న్యూస్ నెట్వర్క్, అసలు నాకు తెలిసి ఒక్క అడ్వర్టైజ్మెంట్ కూడా తీసుకోవద్దు అని నడిపిన ఏకైక ఛానల్ భారతదేశంలో ప్రధాన ఉన్నాయి. ఎందుకంటే అడ్వర్టైజ్ ఇస్తా అన్నా కూడా మాకు వద్ద అడ్వర్టైజ్మెంట్లు, మీరు ఏదైనా అడ్వర్టైజ్మెంట్లు తీసుకుంటే మళ్ళీ మీకు బాగా బాగా ఉండాల్సి వస్తుందని చెప్పి ఏ ఛానల్ కూడా సాహసం చేయదు. మరి అంత నిజాయితీగా నిష్పక్షపాతంగా ఛానల్ నడిపిన ప్రధానకి, అదేవిధంగా మైపాల్ ఒక ఉస్మానియా స్కాలర్గా వచ్చి సినిమా ఫీల్డ్లో సెలబ్రిటీలు చేసే అరాచకత్వాన్ని, వాళ్ళేమో చీకోటి ప్రవీణ్ గారికి స్వాగతం అన్న, అదేవిధంగా అందరూ కూడా తక్కువ మంది వచ్చారు. నేను ఏం చెప్తున్నా అంటే సెలబ్రిటీ హోదాలో ఉన్నప్పుడే వాళ్ళు సెలబ్రిటీలు కావడానికి ఇదే సోషల్ మీడియాను వాడుకున్నారు. ఒక రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఒక ఒక ఛానల్లో మాట్లాడుతూ ముఖ్యమంత్రి పదవి ఎట్లాంటి, ముఖ్యమంత్రి పదవి ఏముంది, గుంపు పరిస్థితులు లాంటివి, అన్ని తెలవాల్సిన అవసరం లేదు అందరికీ, అన్ని గుంపు పరిస్థితులు చేసే పని ముఖ్యమంత్రి చేసేవాళ్ళు బాగుంది, ఆయన ఇగో లేకుండా ఒప్పుకున్నాను. మరి అదే ఆయన గుంపు మేస్త్రి అని చెప్పినాక కొంతమంది ఈ గుంపు మేస్త్రి సీఎం కాలని పెడితే గుంపు మేస్త్రి అంతా అవ్వడం. ఇదే కేసీఆర్ గారు సోషల్ మీడియా యాంటీ సోషల్ మీడియా అన్నారు. సోషల్ మీడియా అంటే యాంటీ సోషల్ మీడియా. మరి ఇదే టీఆర్ఎస్ వాళ్ళు సపరేట్ ఛానల్స్ పెట్టి ఛానల్స్ ఆడుస్తున్న విషయం మనందరం తెలుసు. బెల్లూరులో కూర్చొని అంటే రాజధాని అంటే దీనికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సోషల్ మీడియా వారియర్స్, సోషల్ మీడియా అని గొప్పగా పొందలేదు. అధికార పక్షంలో వచ్చినాక ఆర్టీఏ యూటోటో ఏటోటో ఏ పడితే వాళ్ళు ఎవరు పడితే కాకపోతున్నారని చెప్తుంది. అంటే నేను గొప్పలు చేయడం కదా, లేకపోతే నేను కాలేజీలో ఏమన్నా బలి దండాలు చేస్తుంటే పోయారు ఎక్కడికి పోయారు? వాళ్ళ సొంత ఊరికి రైతు రుణమాఫీ ఎంతమంది వచ్చింది, ఎంతమంది రావాలని పోయింది. ఒకవేళ వాళ్ళు తప్పిస్తే వాళ్ళు కేసులు పెట్టచ్చు. గతంలో కూడా నాయుడు కేసులు పెట్టారు, తిరుమల కళ్యాణ్ కేసులు పెట్టడం, మైపాలనే నేర చేసారు, మన రైతులు కిడ్నాప్ చేశారు. మరి అప్పుడు కాంగ్రెస్ అంటే కూడా సోషల్ మీడియా ప్రభావం జరగదని, ఇదే సోషల్ ఇదే సమాజ ప్రెస్ క్లబ్ పెట్టింది. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల కాలంలో కాళేశ్వరం స్కామ్ ఏమైంది, లేకపోతే ఫోన్ ట్యాపింగ్ స్కామ్ ఏమైంది, కరెంట్ స్కామ్ ఏమైంది అడిగితే మీరంతా కేసీఆర్ అమలు చేయండి, మరో రాత్రి ముప్పై మా కేసీఆర్ వచ్చాము, ఇప్పుడు కేసీఆర్ పోయి కేసీఆర్ అర్థం తీసుకొని దాఖలు చేస్తున్నాడు అంటున్నాడు. నాకు జరిగిన మీరు ఎగ్జాంపుల్ చెప్తా, బలిసంలో ఉన్న వ్యక్తులు ఏళ్ళు ఉన్నప్పుడు ఆయనకి నాకు వ్యక్తిగత పరిచయం లేదు, ఆయన ఉద్యోగదారుడు ఒక సంపతి తోటి వచ్చి నన్ను గడుపు చేయాలి రెండు మూడు సార్లు నాకు సాగిపోయింది. ఇప్పుడు మీరు బలిసంలో ఉన్న ఒక మూడు కోట్లు తీసుకున్నారు, ఒక సోషల్ మీడియా ఛానల్ పెట్టింది. అంటే అదే విధంగా కేసీఆర్ గుర్తుపెట్టడం, ఇదే రావణ్ రెడ్డి బుద్ధలు మీద జైలు పెడితే కదలిపారని ఇదే ప్రెస్ క్లబ్ లో సభ్యులు చేశారు. మరి కాంగ్రెస్ పార్టీ డబ్బులు చేస్తే బుద్ధలు కేసీఆర్ అంటే ఈ పాలక పక్షం ఎవరు కూడా ప్రశ్న అనేది నిజాయితీగా నిర్భయంగా ఎవరేసినా కూడా వాళ్ళకి నచ్చదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు గొప్పగా మాట్లాడతారు పత్రికా విలువల గురించి, లేకపోతే పత్రికా స్వేచ్ఛ గురించి. ఒకసారి అధికారంలోకి రాగానే ఇదే యూట్యూబ్ ఛానళ్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల కాలంలో వాళ్ళకి సప్లై చేసుకుంటే మనకి ఎన్నికల కాలంలోనే వ్యతిరేకత స్టార్ట్ అయింది. ఈ వ్యతిరేకత మరోపు పర్సెప్షన్ మేనేజ్మెంట్ బిల్లులను ఓటీ సాయిబాబా వచ్చు, మైపాల్ ఆండే కావచ్చు, ఎక్స్ప్రెస్ ఛానల్స్, మైన్ స్ట్రీమ్ ఛానల్స్ అమెరికా ఎందుకంటే ఒక మైన్ స్ట్రీమ్ పత్రిక నడపాలంటే తమ వందల కోట్లు వేల కోట్ల రూపాయలు అన్నారు. ఇవాళ పెళ్ళలోనే పది రూపాయలకు తయారు చేస్తే పన్నెండు రూపాయలకు అమ్మాలి, మరి పేపర్ అరవై రూపాయలతో తయారు చేస్తే ఐదు రూపాయలకు అమ్మాలి. అంటే పదిహేను రూపాయలు లాస్ అవ్వడం కాదు, అడ్వర్టైజ్మెంట్ కాదు. 99% మైన్ స్ట్రీమ్ మీడియా మొత్తం కూడా గవర్నమెంట్ ఇచ్చే అడ్వర్టైజ్మెంట్ పైన ఆధారపడుతుంది. కాబట్టి మైన్ స్ట్రీమ్ మీడియా అనేది ఆధారణ పడుతుంది. ఎందుకంటే సాక్ష్య పేపర్ అనేది ఓపెన్గా జగన్ కరపత్రిక అనేది అందరికీ తెలుసు, వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు. ఇవాళ ఏ పేపర్ ఏ పార్టీది, ఏ పేపర్ ఆకున్నానికి, ఏ ఛానల్ ఆకున్నానికి, ఏ పార్టీ కానీ ఓపెన్గా ప్రజలకు కూడా తెలుసు. కాబట్టి పత్రికల జగతల సంఖ్య తగ్గిపోయింది, శాటిలైట్ ఛానల్ చూసే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది. ఎందుకంటే కనిపించి లేదు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ ఎకనమిక్స్ అసహజ రూపాయ
మనం పెళ్లి జరిగిస్తున్నాడు, అదేవిధంగా మేనేజర్ జరిగిన ప్రయోజనం చేసిన వ్యక్తి కాదు, లేదా మేనేజింగ్ లో ప్రమోషన్ అవ్వాలి. ఒక చిన్న వెబ్సైట్ పెట్టుకొని ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలు చిన్న దేశాలను ఎట్లా కంట్రోల్ చేస్తున్నాయి, ఈ రాజకీయ నాయకులు సిక్స్ ప్యాక్ లో ఒకరొకరు దాచుకున్నారా అంటే మొత్తం ప్రపంచంలో కొన్ని దేశాల ప్రభుత్వం విజిలెన్స్ అసెంబ్లీ చేసి టెర్రరిజమా కావాలి. అదేవిధంగా తొందరగా పదవి తోసుకోవాలని ఒక వెబ్సైట్ లో పెట్టుకొని ఒక స్టోరీ చేస్తే కేంద్ర ప్రభుత్వం పెట్టే పరిస్థితి వచ్చింది. ఓటీపీ సాలియా టంకర్ మాఫియా మీద ప్రణాళిక తగ్గించి ఊపిరితిత్తులలో మొత్తం ఇబ్బంది తీసుకొని 3 రోజులు ఆ మాఫియాతో పెట్టాలని చెప్పి ఓటీపీ సాలియా జర్నలిస్టులు కాంగ్రెస్ వాళ్ళు మరి కిరణ్ రెడ్డి గారు కొడంగల్ లో రేవంత్ రెడ్డి గారు పెట్టుకున్న ఇల్లు ఆ రెడ్ల కుంట రెడ్లకుంట చెరువులో రెడ్డి గారు ఇల్లని ఒక యూజ్ చేస్తే ఇలా మొత్తం టీఆర్ఎస్ కమిటీ ఒక బిజెపి అమ్ముడుతున్నాం. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పనిచేసి మెయిన్ స్ట్రీమ్ ఓనర్లు అందరూ వేసినప్పుడు
మన సంతృప్తి కోసమో ప్రొఫెషన్ కోసమో జర్నలిజం పెట్టుకున్నప్పుడు మీరు జర్నలిజం కోర్సు చేసుకోవాలో జర్నలిస్ట్లా, లేకపోతే మేస్త్రీ మీడియాలో పనిచేస్తామో జర్నలిస్ట్లా, వాళ్ళు నిజం చెప్తున్నంత కాలం వాళ్ళు జర్నలిస్ట్లు, నిజం ఇప్పుడు. కాబట్టి ఈ దీంట్లో ఒక సిస్టమ్, ఒక ప్రొఫెషన్, ఒక పనిరోజు పెట్టి షేకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్, బ్యాలెన్సింగ్ న్యూస్ చేసేటప్పుడు టీవీ ఛానల్స్ లో పనిచేయడం టీఆర్పీ తీసుకోవడం. కాబట్టి మన ఇజ్జత్ మనం తీసుకోవడం, మన ఇజ్జత్ ఎవరు లేదు, మనం చేసే పనిచేయడం మన ఇజ్జత్ లేదు కాదు. అనుకుంటా మీరు రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు, మీ రాజకీయ నాయకులు హస్తులు ఉందో, మీ విడుదల ఉందో, మీ దగ్గర నుంచి మేము నేర్చుకోవాల్సిన పరిస్థితి లేదు. దయచేసి మీ పరిధిలో మీ పరిమితిలో ఉండండి. ఎందుకంటే చేయాలి, తప్పు చేస్తే చట్ట ప్రకారం మీరు నోటీసులు ఇవ్వండి. ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ 1990 ఆర్టికల్ కింద మనకు కూడా అంత ఫ్రీడమ్ ఉందంటే రాజ్యాంగం కల్పించినటువంటి వారికి ఫ్రీడమ్ ఉంది. వ్యక్తిగత స్వేచ్ఛ పేరుతో మనం రీసెర్చ్ చేయకుండా ప్రాపర్ గా చేయకుండా పోతే కొన్నిసార్లు తప్పులు జరగచ్చు. తప్పు జరిగినప్పుడు మనం విజయం గురించే సంస్కృతి ఉంటుంది. కాబట్టి వ్యక్తిగత ఎవరైనా చేస్తూ ఒక పార్టీకి ప్రయాసం ఉంటే ఆటోమేటిక్ గా అవన్నీ మనకి భద్రత ప్రభావం లేదు. కాబట్టి భద్రత చేసేటప్పుడు ఎవరు జరిగిస్తున్నారు, నిజం చెప్పే ప్రతి ఒక్కరు జర్నలిస్టా, దానికి మనం ఒక కోడ్ ఆఫ్ కండక్ట్, ఒక రైతు కలిగి రావాలి. ఎందుకంటే జర్నలిజానికి సామాజిక బాధ్యత ఉంది. సమాజంలో ఉన్న ప్రజలు ఇవాళ సోషల్ మీడియాను ఎందుకు ఆదరిస్తున్నారంటే నిజం తెలుసుకోవాలంటే పేపర్లన్నీ కూడా కులపత్రికలు, గుణపత్రికలు, విషపత్రికలు అయినాయని సీసీ గారే చెప్పింది. టీవీ ఛానల్స్ అన్ని షేకింగ్ న్యూస్లు, బ్రేకింగ్ న్యూస్లు, డాన్సింగ్ న్యూస్లు అని ప్రజలే చెప్తున్నారు. ఇవాళ సోషల్ మీడియా మీద ఎందుకు ప్రభుత్వాలు కానీ పాలకులు కానీ పడుతున్నారంటే ఇవాళ మొబైల్ ఫోన్లో డెమోక్రసీలో మీడియా అనేది ఫ్రీడమ్ ఆఫ్ పర్స్ అయిపోయినప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అనేది సోషల్ మీడియా ద్వారా ఉంది. కాబట్టి ఈ సోషల్ మీడియాలోనే ఇప్పుడు మోడీ గారికి 30 కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారికి సోషల్ మీడియా పీనింది. ఈ రాజకీయ నాయకులు కదిలిపోయి ఒక కెమెరా కార్లో దిగే దగ్గర నుంచి వాళ్ళు చేసే ప్రతి దగ్గర నుంచి నిన్న కాగా నిన్న ఒక నాయకుడు ఇవాళ పొద్దున ఈనాడు పేపర్లు చూసిన ఒక నాయకుడు ఓడడానికి పోతున్నాడంట. ఒక దగ్గర ఓడడానికి పోయినప్పుడు అక్కడ చెత్త లేదంట. వీళ్ళే చెత్త పంపించి, చెత్త పంపించే ఫోటో వచ్చింది, ఊడ్చే ఫోటో వచ్చింది. ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఎవరైనా కావచ్చు. ఈ రాజకీయ నాయకుల బతుకులన్నీ కూడా దాదాపు ఈ కెమెరాలు లేకపోతే వాళ్ళు ఎవరు లేరు. కానీ వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం యూట్యూబ్ గొప్ప కలవండి. అక్కడ పక్షులు ఆటీ పోయడా, యూట్యూబ్ పోయడా, వాడు అక్కడికి ఎందుకు పోతుందో, వీడు ఇక్కడికి ఎందుకు, అంటే కొండారెడ్డి పల్లెలోనే పాకిస్తాన్లో ఉందా, కొండల్లో ఓకేపీ స్థాయిలో పోయకూడదు, పోయకూడదు, అక్కడ ఏమైనా నిషేధాజ్ఞలు ఉన్నాయా, మరి కేసీఆర్ ఫాలోవర్స్కి మనం ఎందుకు పోలేదు ఇంతవరకు, మరి ఇంత గొప్పగా మాట్లాడుతున్నాం కదా. కేసీఆర్ ఫాలోవర్స్ కూడా ఒకసారి ఇప్పుడు చీకోటి ప్రజలున్న ఫాలోవర్స్ కూడా అందరం పోయిన వండించారండి, అంటే లోపలికి పోవాలి. అంటే ఈ ఫైనాన్షియల్ ఏమైనా గలీజ్ దందాలు జరుగుతున్నాయా, అంటే ఏ ఇప్పుడు ముఖ్యమంత్రులు, మంత్రులు అందరికీ ఫైనాన్షియల్ ఉన్నాయి కదా. మరి చీకోటి ఫైనాన్స్ ఫైనాన్షియల్ అన్ని కెమెరాలు పోయినాయి. ఒకసారి మీకు ధైర్యం ఉంటే అన్ని ఫైనాన్షియల్ ఓపెన్గా పెట్టండి ఒకసారి. అంటే మీ జీవితాలు, మీరు పెట్టుకునే విగ్గుల దగ్గర నుంచి వేసుకునే బస్సులు, సినిమా యాక్టర్లు, అంటే మీరు రియల్ జీవితంలో కూడా మీరు నటనే కదా. మీ నటనకు పరిమితి ఉంటుంది, కానీ నటించడము జీవించడము స్థాయి మారిపోయి మీరే సమాజంలో ప్రవచనకర్తలుగా మారకండి. మీ పరిధి ఏంది, మీ పరిమితి ఏంది, మీ జీవితాలు ఏంది, మీ నైతిక నియమాలు, మీ దగ్గర నుంచి మేము జర్నలిస్టర్ నేర్చుకునేంత దౌర్భాగ్య పరిస్థితి లేదు. మాలో ఎవరైనా తప్పు చేస్తే మీరు కేసు పెట్టండి, లీగల్ నోటీస్ ఇవ్వండి. మీరు తండ్రిలో ఒకటి పెట్టి లోపల ఒకటి వార్త రాస్తే ఐటీ యాక్ట్ ఉంది. మీకు ఇంకా చాలా విషయాలు తెలియకపోవచ్చు. నేను 2-3 రోజుల క్రితం మాడపూసి శ్రీధర్ గారు చాలా విషయాలు చెప్పారు. సోషల్ మీడియాను కంట్రోల్ చేయడానికి ఇప్పుడు డిజిటల్ మీడియా యాక్ట్ కానీ, డేటా యాక్ట్, ఐటీ యాక్ట్ అనేది చాలా దారుణమైన చట్టాలు పెట్టబోతున్నారు. కాబట్టి మనం విడిపోతే పడిపోతాం. ఇవాళ ఓకేటీవీ స్థాయిలో పెట్టిన ఈ మీటింగ్కి మన తెలుగు రైతు ఎందుకు రాలేదు, మన తెలుగు మన ఆయన క్యూనిస్ మళ్ళా రావాలి. ఎందుకంటే వీళ్ళందరూ సోషల్ మీడియాకి బ్రాండ్ అంబాసిడర్ ఉన్నారు కదా. ఇప్పుడు క్యూనిస్ నుంచే ప్రశ్న పుట్టింది, ప్రశ్నే నాగరికత, ప్రశ్నే ప్రజాస్వామ్యం అని చెప్తున్నాడు. మరి ఆయన ప్రశ్నించిండు, ఎమ్మెల్సీ అయ్యిండు, ఓకే. మరి ఓకేటీవీ స్థాయి వల్ల రేవంత్ రెడ్డికి రావడం జరగలేదా, కాంగ్రెస్ పార్టీకి రావడం జరగలేదా, మన తెలుగు చేసిన ఛానల్స్ వల్ల జరగలేదా, పాషా నాయనగిరన్న, మన ఆనూరు ఆకునూరు మురళి, పృథ్వీ యాదవ్, తెలంగాణ నిపులు మైపాల్ యాదవ్, వీళ్ళంతా సోషల్ మీడియా వ్యారియర్స్ అని కాంగ్రెస్ సోషల్ మీడియా ఒక 20 మంది ఫోటోలు పెట్టి వీళ్ళ వల్లనే మేము కేసీఆర్ ప్రభుత్వం పడిపోయిందని చెప్పింది. మరి కొంతమంది మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రశ్నలు ప్రశ్నిస్తుంటే వీళ్ళంతా కేసీఆర్ కమ్ముడు. మనం నిజం చెప్తే వాళ్ళకి నచ్చదు. ఏదో ఒక పార్టీకో, ఏదో ఒక కులానికో, ఏదో ఒక దానికో అంటగట్టాలని చూస్తారు. మనం అమ్ముడిపోకపోతే, మనం తప్పు చేయకపోతే ఎవరినైనా మనం నిర్భయంగా ప్రశ్నించవచ్చు. మనమే ఎవరో ఇచ్చే పెయిడ్ ఆర్టిస్టుల కోసమో, పెయిడ్ ఇంటర్వ్యూల కోసమో మనం పని చేస్తున్నప్పుడు, మనం ఒక పార్టీ లైన్ తీసుకున్నప్పుడు నిజాన్ని నిర్భయంగా చెప్పేటప్పుడు మనకే గొంతులు పోయిపోతాయి. జనం మనమేమైనా తప్పు చేస్తే మన ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేస్తారు,
మనల్ని యూట్యూబ్ కూడా గవర్నెన్స్ ఉంది. కాబట్టి మనలో ఏదన్నా లోపాలు ఉంటే మనం సవరించుకున్నాం. అది ప్రభుత్వాలకి రాజకీయ నాయకులకు అవకాశం ఇస్తే అది ఖచ్చితంగా మన మీద నియంత్రణ ఉంటుంది. కాబట్టి ట్రూత్ ఈజ్ బెటర్, నిజం ఎప్పుడూ చేదే, యథార్థవాది లోక విరోధి. కాబట్టి నిజాన్ని నిర్భయంగా చెప్పే వ్యవస్థని ప్రభుత్వాలు కల్పించాలి. ప్రజాస్వామ్యానికి కొలబద్ద ఏంటంటే ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఉండాలి, కానీ ఫ్రీడమ్ ఆఫ్ పర్స్ ఉండొద్దని నేను కోరుకుంటూ. ఇంకా చాలా మంది పెద్దలు ఉన్నారు, నేను ఆయన పొరపాటు గారు మాట్లాడితే క్షమించండి. ఒక 20 సంవత్సరాలు జర్నలిజంలో ఉండి ఒక స్కాలర్గా నేను విద్యార్థి దశ నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నప్పటి నుంచి కొన్ని పార్టీలతో కలిసి పనిచేసినప్పటి నుంచి ఏదో ఒక ముద్ర పడుతుంది, ముద్ర వేసే అవకాశం మనమే ఇస్తాం. మనం ప్రాపర్ రీసెర్చ్ చేయకపోవడము, లేకపోతే వచ్చే మన ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉండకపోవడము. ఇదే చీకోటి ప్రవణ గురించి నేను ఒక ఛానల్స్లో నాకు తెలిసిన సమాచారం మాట్లాడాను. నాకు క్యాసినో అంటే ఏమీ తెలియదు, దాని వైలెన్స్ తెలియదు, అది సముద్రం మీద ఆడతారా భూమి మీద ఆడతారా కూడా తెలియదు. మన టీవీ న్యూస్లో 2-3 స్టోరీలు వచ్చినాయి. కొంతమంది సీనియర్ జర్నలిస్టులు బేస్ చేసుకొని నేను కూడా మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది, నీ మాట్లా క్యాసినోవా అనేది చట్టబద్ధంగా ఉంది, లీగల్గా యాక్సెప్టెడ్, అది సముద్రంలో ఆడొచ్చు అని చెప్పి తర్వాత నేను సారీ చెప్పారు అన్నారు. ఇప్పుడు ఒక పొరపాటు చేయడం మనమందరం మనుషులమే, కానీ పొరపాటు చేసి మరి ఉల్టా చోరు కొత్తవాళ్ళకి బాగుంటు అనొచ్చు. అంటే మనం కూడా మనుషులమే, మనకు కూడా రక్తమాంసాలు ఉంటాయి, మనకు కూడా ఈగోస్ ఉంటాయి, మనకు కూడా ఐడియాలజీలు ఉంటాయి. కానీ వార్త చెప్పేటప్పుడు ఇవాళ జర్నలిజం వైపు సోషల్ మీడియా వైపు ప్రపంచం అంతా ఎందుకు రెస్పెక్ట్ ఇస్తుందంటే ప్రజలకి నిజం తెలుసుకునే ఏకైక అవకాశం సోషల్ మీడియా ద్వారానే ఉంది. మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనో టీవీ ఛానల్స్లో వస్తే ఎవరు నమ్మట్లేదు. కాబట్టి మనం బాధ్యతతో ఉండాలి, తప్పు జరిగినప్పుడు మనం క్షమాపణ చెప్పాలి. వ్యక్తిగత రంధ్రాలు విషయం చేయకూడదని కోరుకుంటూ, ముఖ్యంగా థంబ్నెయిల్స్ విషయంలో నేనే చాలా బాధపడ్డా. నేను ప్రధాన ఎవరికైనా ఛానల్స్కి ఇంటర్వ్యూ చేయాలంటే మనకు భయమవుతుంది, మేము మాట్లాడింది ఒకటి ఉంటుంది, థంబ్నెయిల్స్ ఒకటి పెడుతున్నాం, వాళ్ళకి ఫోన్ చేసి చెప్పినా కూడా మార్చుకోవట్లేదు. అన్న ఏమిందన్న కొద్దిగానే కదా మసాలా, ఆ మాత్రం మసాలా లేకపోతే ఎట్లా అంటే మనం ఏమి ఐటమ్ కావాల్సి కాదు కదా, సినిమాలో ఐటమ్ పాటు ఉంటేనే మసాలా ఉంటుంది. కానీ థంబ్నెయిల్స్ కోసం మనము ఒక 2 రోజుల్లో 1 లక్ష వ్యూస్ రావచ్చు, కానీ క్రెడిబిలిటీ పోతుంది. క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినంత కాలం మనం ఎవరు ఏం చేయలేదు. మనం తప్పు చేసినప్పుడే మనం భయపడతాం, తప్పు చేయడంత వరకు ఎవరు చేయలేరు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీరు యూట్యూబ్ ఛానల్స్ మీద మాట్లాడింది క్షమాపణ చెప్పాలి, ఎందుకంటే ఇవాళ ప్రపంచం అంతా ఆన్లైన్ జర్నలిజం ఇదండి. ఇలా మీకు సోషల్ మీడియా సపరేట్ టీం ఉంది, యూట్యూబ్లో మీకు థంబ్నెయిల్స్ పెట్టడానికి ఒక సపరేట్ టీం ఉంది, మీకు 4 కెమెరామెన్లు ఉన్నారు, మీరు కదిలిన దగ్గర నుంచి మీరు నడిచిన దగ్గర వరకు ప్రతిదానికి అట్లే ఉంది. కాబట్టి గతంలో కేసీఆర్కినే యాంటీ సోషల్ మీడియా అన్నాడు, ఆయన ఒప్పుకుంటాను. మరి రేవంత్ రెడ్డి గారికి ఇంకా 4 సమయం ఉంది, యూట్యూబ్లో కానీ మీడియాలో ఎవరైనా తప్పు చేస్తే మీరు చట్టబద్ధంగా నోటీసులు ఇవ్వండి, కానీ జనరలైజ్ చేసి మాట్లాడితే మాత్రం అది భావ ప్రకటన స్వేచ్ఛకు ఏ విధంగా అయితే వ్యక్తి స్వేచ్ఛకు రాజ్యాంగబద్ధంగా అరుస్తారో, ఇవాళ పత్రికలు అన్నా పత్రికా స్వేచ్ఛ అన్నా కూడా ఒక గౌరవం ఉంది. ఆ గౌరవాన్ని రాజకీయాల్లో ఉన్నవాళ్ళు, పత్రికల్లో ఉన్నవాళ్ళు, మీడియాలో ఉన్న వాళ్ళు పరస్పరం గౌరవించుకోవాలి. ఇప్పుడు మా గురించి మీరు మాట్లాడితే మేము కొత్త తట్టుకోగలం, సంస్కరించుకోగలం, కానీ మీ భాగోద్యాలు బయటపెడితే మీరు తిరగలేరు కదా. మీ భవిష్యత్తులో అనేది ఆధారపడింది, మా భవిష్యత్తు మీ ప్రజల మీద ఆధారపడింది. కానీ ఏ రాజకీయ నాయకుడు గొప్పగా చూపించాలన్నా తప్పులు చూపించాలన్నా కాబట్టి మీడియాతో మాట్లాడేటప్పుడు మీడియా మీద వ్యాఖ్యానం చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. మీరు ప్రవచనకర్తలు అయ్యేంత గొప్పవాళ్ళు కాదు, కాబట్టి మాకు మేము సంస్కరించుకుంటాం. మాలో మాకు తప్పులు ఉంటే మా పెద్దలు ఉన్నారు, మాలభూషణ శ్రీధర్ గారు ఉన్నారు, రామచంద్రమూర్తి గారు ఉన్నారు, పాసం నాయకర్ గారు ఉన్నారు, పొద్దున ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఛానల్స్ నడిపినాము. కాబట్టి దయచేసి ఈ చర్చను ఇంకా ముందుకు తీసుకుపోవాలి. అలా రేవంత్ రెడ్డి కోసమో కేసీఆర్ కోసమో ఎల్ఐ కోసమో కాదు, సోషల్ మీడియాలో వస్తున్న విపరీత దోమలు, షేకింగ్ న్యూస్లు, ఫేక్ థంబ్నెయిల్స్ వల్ల మనం కూడా ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి మన గౌరవాన్ని మనమే పెంచుకోవాలి, మన వృత్తి కోడ్ ఆఫ్ కండక్ట్ని మనమే రూపొందించుకోవాలి. ఇది ప్రొఫెషన్ పక్క, చాలామంది కొత్త కాబట్టి మన ప్రొఫెషన్కి గైడ్లైన్స్, మనం గౌరవాన్ని పెంపొందించుకునే విధంగా ఉండాలని కోరుతూ ఈ అవకాశం కల్పించిన ఓటీటీవీ సాగాకి కూడా మనస్ఫూర్తిగా.